జగన్మోహన్ రెడ్డి స్టైలే ఒక డిఫరెంట్ స్టైల్లా ఉందేమో అనిపిస్తుంది. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి క్షణం నుంచి ప్రతి ఒక్క విషయం మీద తను చాలా కూలంకషంగా ఆలోచించడమే కాకుండా వెంటనే అమలు కూడా చేసేస్తున్నాడు. ఇక ఇదే తరుణంలో తను మద్యం షాపుల మీద కూడా బంద్ చేసేసాడు. అంటే మద్యం అనేది నిషేధించాలి అనే విషయంపై అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఎక్కడో సిటీలోనో లేకపోతే రాజధానిలోనో ఉండాల్సిన సచివాలయాన్ని గ్రామానికి పెట్టి ఉద్యోగ అవకాశాన్ని అందేలా చేస్తున్నాడు. అంతేకాదు ప్రజలకి తమ వంతు హక్కు పథకాలని అందేలాగా డోర్ డెలివరీ చేసి మరీ అందిస్తున్నాడు. ఇక ఇదే క్రమంలో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొక సంచలనానికి దారితీశాడు. జరిగిన విషయం ఏంటి అంటే నిన్న జరిగిన ఇఫ్తార్ విందు, అంటే గవర్నర్ ఇంట్లో కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా ఇఫ్తార్ విందుకు వెళ్ళారు. తిరిగి వస్తున్న సమయంలో రాజ్భవన్ రోడ్ నుంచి ఖైరతాబాద్కు వెళ్ళే సమయంలో ఒక అంబులెన్స్ కొయ్యమంటూ రయ్యమ నిలిపోతుంటే అప్పుడే భారీ కాన్వాయ్తో స్టార్ట్ అవ్వబోతున్న జగన్మోహన్ రెడ్డి అంబులెన్స్ను చూసి ఆపమని దాదాపుగా పావు గంట సేపు తన కాన్వాయ్ని అలాగే ఉంచాడు. అంతేకాకుండా తన వాళ్ళ కాన్వాయ్ని పక్కకు జరిపి అంబులెన్స్కు దారిచ్చాడు. దీని గురించి నెట్టింట్లో చాలా ప్రశంసల వర్షం కురిసిపోతుంది. మాటలు చెప్పటం, హితులు చెప్పడం, సూక్తులు చెప్పటం ఇవన్నీ అందరూ చేసే పని, కానీ దాన్ని పాటించేవాడే నిజమైన హీరో. అలాంటిది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి పని చేశాడు. దాంతో ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రతి ఒక్క నాయకుడు కూడా మాటలకి, సూక్తులకి, చేతలకి అందరానివన్నీ చెప్తుంటారు, కానీ మన జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయాన్ని తన చేతులతో తానే స్వయంగా చేసి చూపించాడు. నిజానికి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అద్భుతంగా పాలన అనేది జరుగుతుందని నా ప్రగాఢ విశ్వాసం. ఆయన ఆలోచించే విధానం, చేసే పనితీరు, అలాగే అవలంబించే పథకాలు ఇవన్నీ కూడా చాలా కొత్తగా, ప్రజలకి ఎంతో ఉపయోగపడేలాగా ఉన్నాయి. వయసు చిన్నదైనప్పటికీ కూడా తన ఒక మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పాడు మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్.